గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్లయితే నిన్నటి ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత మార్కెట్స్ కొంత స్టేబుల్ గా ఉన్నప్పటికీ కూడా చూసుకున్నట్లయితే క్లోజింగ్ టైమ్ లో మటుకు చూసుకున్నట్లయితే ఒక నెగటివ్ లోకి మార్కెట్స్ వెళ్ళడం మనం చూసాము. ముఖ్యంగా రిలయన్స్ ప్రాఫిట్ బుకింగ్ చేయడం వల్ల కూడా ఆల్మోస్ట్ ఒక 3.5% పైగా రిలయన్స్ లో ఏదైతే నష్టం చూసామో ఇంపాక్ట్ అనేది కూడా మార్కెట్స్ మీద ఎక్కువగా కనిపించిందని మనం చెప్పుకోవచ్చు. సో దాని వల్ల కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ ఆల్మోస్ట్ నిన్న 11,276 ఆ రేంజ్ లో ఓపెన్ అయినప్పటికీ కూడా అక్కడ నుంచి కూడా కరెక్ట్ అవుతూ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కి ఒక 97 పాయింట్స్ డౌన్ సైడ్ తో 11,202 వద్ద రిలయన్స్ అనేది క్లోజ్ అవడం చూసాము. ఎట్ ది సేమ్ టైం సెన్సెక్స్ గనుక చూసుకున్నట్లయితే 421 పాయింట్స్ నెగటివ్ గా 38,071 వద్ద సెన్సెక్స్ అనేది క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 28 పాయింట్స్ నెగటివ్ గా 22,076 వద్ద ఆల్మోస్ట్ గనుక చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ వద్ద నిన్న క్లోజ్ అవడం అనేది కూడా మనం చూసాము. ఎట్ ది సేమ్ టైం హెవీ వెయిటెడ్ స్టాక్స్ అయినా రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి ఈ రోజు రిజల్ట్స్ పోస్ట్ చేయనున్నాయి. సో దానికి ప్రతికూలంగా కూడా మార్కెట్స్ ఈ రోజు రియాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దాని మీద మార్కెట్స్ ఆ రిజల్ట్స్ ని బట్టి కూడా మార్కెట్స్ పయనం ఎలా ఉంటుందనేది కూడా మనం అప్పుడు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఓవరాల్ గా కనుక చూసుకున్నట్లయితే యుఎస్ మార్కెట్స్ ఒక పాజిటివ్ ఫ్లాట్ రేంజ్ లో మనకి ట్రేడ్ అవడం మనం చూసాము. ఇక డోజోన్స్ ముఖ్యంగా చూస్తే 160 పాయింట్స్ పాజిటివ్ గా ఉండగా నాస్డాక్ 140 పాయింట్స్ అండ్ ఎస్ఎన్పి ఒక 40 పాయింట్స్ పాజిటివ్ జోన్ లో ఒక ఫ్లాట్ రేంజ్ గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇవాళ గనక చూసుకున్నట్లయితే మనం అనుకున్నట్టుగా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా ఫ్లాట్ గా ప్రస్తుతం మూవ్ అవుతూ వస్తుంది. అండ్ ఏషియా మార్కెట్స్ కూడా ఒక మిక్స్డ్ ట్రెండ్ లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. అండ్ కీలక వడ్డీ రేట్లను కూడా యథాతథంగా ఉంచుతూ యుఎస్ ఫెడ్ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ నిన్న ఏదైతే రిజల్ట్స్ పోస్ట్ చేసిందో కనుక చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ పాజిటివ్ రిజల్ట్స్ ని నిన్న పోస్ట్ చేయడం మనం చూసాం. దాని కారణం చేత కూడా ఆల్మోస్ట్ ఒక 6% వరకు ఈ స్టాక్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళడం చూసాము. అండ్ మారుతి కనుక చూసుకున్నట్లయితే రిజల్ట్స్ పోస్ట్ చేసిన మారుతి నిన్న ఇది కొంత ఆశాజనకంగా పోస్ట్ చేయలేదనే చెప్పుకోవాలి. దాని ప్రభావం కూడా ఈ స్టాక్ మీద కనిపించేసి దాని చేత కూడా ఇది ఒక 2% వరకు డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళడం చూసాము. ఓవరాల్ గా నిన్న నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ విషయానికి కనుక వచ్చినట్లయితే డాక్టర్ రెడ్డిస్ ఒక 6%, టాటా స్టీల్ 4%, ఇండస్ఇండ్ బ్యాంక్ 3%, గ్రాసిమ్ ఇన్ఫ్రాటైల్ అండ్ యూపీఎల్ ఒక 2-3% వరకు ఈ స్టాక్స్ అన్ని కూడా అప్ ట్రెండ్ లో మూవడం చూసాము. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్ విషయానికి వచ్చినట్లయితే రిలయన్స్, ఎంఎండ్ఎం, హెచ్సిఎల్ టెక్నాలజీస్, హీరో మోటోకాప్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ మారుతి ఇవన్నీ కూడా ఒక 1% నుంచి 3% మధ్య డౌన్ ట్రెండ్ లో ఈ స్టాక్స్ అన్ని కూడా ట్రేడ్ అవడం మనం చూసాము. ఇక ఈ ఓవరాల్ గా ఇవాల్టి మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ఫోన్ లైన్ లో ఉన్నారు మనకి కుటుంబరావు గారు, బాలా గారు, అట్ ద సేమ్ టైం రాజేంద్ర గారు. సో వ్యూయర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి మీరు ఫోన్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దాట్ మీ డౌట్స్ అన్ని కూడా రెక్టిఫై అవుతాయి. నమస్కారం కుటుంబరావు గారు. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో నిన్న మనం చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ ట్రెండ్ లో ఒక ఫ్లాట్ ట్రెండ్ లో ఓపెన్ అయిన మార్కెట్స్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్లయితే క్లోజింగ్ టైం కి వచ్చేసరికి కొంత ఈ రిలయన్స్ ఇంపాక్ట్ అనేది కొంత మార్కెట్స్ మీద కనిపించడం మనం చూసాము. కొంత నెగిటివ్ వేస్ లో మార్కెట్స్ క్లోజ్ అయింది. బట్ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా కొంత ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మార్కెట్స్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ మార్కెట్స్ పురోగమనం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? నిన్న మార్కెట్స్ కరెక్ట్ అవడానికి క్లియర్లీ ఒక రీజన్ కూడా ఉందండి. ఎందుకంటే ఓవర్ నైట్ యుఎస్ ఫెడ్ డెసిషన్ ఏం తీసుకుంటుంది, యుఎస్ ఫెడ్ ఓవరాల్ గా లాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది, ఇటు స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఏవైతే యుఎస్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారో దానిపై నేను చెప్పేశాను అనమాట. ప్లస్ రిలయన్స్ రిజల్ట్స్, హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ వాళ్ళు ఉన్నాయి. దానికి ముందుగా నేను అనమాట మార్కెట్స్ కాషియస్ గా రిలయన్స్ లో ప్రాఫిట్ బుకింగ్ చేశాం. రిలయన్స్ కి ఈ ఒక్క సెటిల్మెంట్ లోనే దాదాపు 12-16% వరకు హయ్యర్ సైడ్ కూడా చూస్తేనమాట పరిగెత్తం చూసాం మనం స్టాక్. కాబట్టి బట్ ఫర్ న్యాచురల్ అది ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని ఇవాళ మోరోవర్ ఎక్సెండో సెటిల్మెంట్ అది అర్థం చేసుకోవాలి చాలా మంది. ఎందుకంటే వరుసగా దాదాపు 6 వారాల పైన లాభాలు ఆర్జించిన తర్వాత ఎంతో కొంత ప్రాఫిట్స్ తీసుకెళ్ళడానికి రిజల్ట్ సీజన్ ఫుల్ పీక్ లో ఉన్నప్పుడు చాలా మంది ట్రేడర్స్ కూడా రెడీ అవుతారు. అదే నిన్న చూసాం అనమాట రిలయన్స్ లో కానీ ఎంఎండ్ఎం లో కానీ ఇట్లా సెలెక్ట్ స్టాక్స్ లో అనమాట ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసాం. అయితే క్లియర్లీ నిన్న మెటల్ స్పేస్ లో కొంత ఇంట్రెస్ట్ ఉండింది. టాటా స్టీల్ లాంటివన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేసింది. మారుతి దగ్గరికి వచ్చేపాటికి ఆఫ్టర్ సెవెరల్ ఇయర్స్ అనమాట ఫస్ట్ టైం నష్టం చూపించారనమాట ఇన్ఫాక్ట్ రిజల్ట్, బట్ ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే లాక్డౌన్ క్వార్టర్ కాబట్టి. సేమ్ థింగ్ వల్ల రిలయన్స్ రిజల్ట్స్ లో కూడా లాక్డౌన్ క్వార్టర్ కాబట్టి 7,500 కోట్ల కంటే ఎక్కువ రాకపోవచ్చు లాభం అని చెప్పేసి అని అంటున్నారు. 1 trillion rupees రెవెన్యూ వచ్చినా కూడా అదే చూస్తే కనుక 7,500 కంటే తక్కువ వస్తే కనుక డెఫినెట్లీ 3 సంవత్సరాల్లో వన్ ఆఫ్ ద వర్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్ ఆఫ్ రిలయన్స్ కూడా అవుతుంది. అయితే మార్కెట్ ఇది డిస్కౌంట్ చేసింది చాలా వరకు, ఎందుకంటే ఆల్రెడీ డెట్ ఫ్రీ స్టేటస్ వచ్చింది కాబట్టి. రెండో పక్కన ఇన్స్టిట్యూషన్స్ కూడా కాషియస్ గా ఉన్నాయంటానికి నిదర్శనం నిన్న ఎఫ్ఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ రెండు కూడా నిన్న కూడా అమ్మటం చూసాం మనం మార్కెట్ లో.
బోత్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ కలిపి దాదాపు 2800 కోట్ల వరకు కూడా అమ్మకం మాత్రమే మార్కెట్ ఇంపాక్ట్ చేయటం అన్నమాట చూసాం మనం. అండ్ ఇటు ఇవాళ ఎఫ్ఎన్ఓ క్లియర్లీ చాలా ఇంపాక్ట్ చేస్తుంది మార్కెట్ ని, ఎందుకంటే రోల్ ఓవర్స్ ఏ విధంగా ఉంటాయి ఈ నెక్స్ట్ సెటిల్మెంట్ కనేది చూడాలి. ఎందుకంటే రోల్ ఓవర్స్ అగ్రెసివ్ గా లేకపోతే కనుక మార్కెట్స్ చాలా కాషియస్ గా ఉన్నాయి, ఇక్కడ కంటే కూడా పెద్దగా పెరగకపోవచ్చు అని చెప్పేసి అని కాస్త రేంజ్ బౌండ్ గా కన్సాలిడేషన్ కావచ్చు. బ్రాడ్ రేంజ్ ఆఫ్ 11,000 to 11,400 రేంజ్ లో కన్సాలిడేషన్ మోడ్ లో వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కపుల్ ఆఫ్ పాజిటివ్స్ కూడా నేను ఉన్నాయి. అదేంటంటే మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ ఇష్యూ ఏదైతే ఉందో ఐపీఓ దాదాపు 13 times అనమాట, 13 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. మామూలుగా ఇలాంటి ఇష్యూస్ అనమాట ఇంత సబ్స్క్రిప్షన్ రావటం ఇలాంటి రోజుల్లో అనమాట టఫ్ టైమ్స్ అని చెప్పేసి అన్నది. కాబట్టి ఆ మాత్రం సబ్స్క్రిప్షన్ వచ్చిందంటే డెఫినెట్లీ వెరీ ఎంకరేజింగ్, ఐపీఓ మార్కెట్ ఇంకా వైబ్రెంట్ గా ఉందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఇంకొకటి చూస్తే కనుక వన్ కన్సర్న్ అయితే క్లియర్ గా ఏదైతే కనిపిస్తుందంటే సేఫీ మార్జిన్స్ కన్ఫ్యూజన్ ఏదైతే చేస్తుందో బ్రోకర్స్ దగ్గరను ఇటు క్లయింట్స్ దగ్గర ఎంత కలెక్ట్ చేయాలి అనేది అనమాట ఈ కాజింగ్ వెరీ మచ్ క్లైంట్ పానిక్ కూడా అనమాట. ఎందుకంటే వాల్యూమ్స్ కూడా డ్రాప్ అవ్వచ్చు దీని వల్ల మార్కెట్ లో, ఎందుకంటే సేబీ దీంట్లో క్లారిటీ ఇవ్వకపోతే 2018లో ఎట్లయితే సేబీ కిల్ చేసిందో రీటైల్ మార్కెట్ ని, ఈ మార్జిన్ సిస్టమ్ కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ ని కిల్ చేసే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో సింపుల్ ఒకటి, ఏదన్నా షేర్ కొనాలి అని అంటే కూడా ముందే అడిక్యుయేట్ మార్జిన్ లేని అసలు షేర్ ఆర్డర్ కూడా తీసుకోలేదు అనమాట బ్రోకర్స్. దట్ ఈస్ వెరీ నెగిటివ్. వీరేస్ ఆ రోజు నేను షేర్లు అమ్మి కూడా, అంటే సపోజ్ ఇవాళే ఉంది 20-30వ తారీఖు ఉంది, నేను వాళ్ళ షేర్లు అమ్మితే నాకు వచ్చేది P+2 సెటిల్మెంట్ లో డబ్బులు 2 రోజుల తర్వాత వస్తాయి, అంటే మంగళవారానికి వస్తాయి. బట్ స్టిల్ నేను ఇవాళ షేర్లు అమ్మాను కదా అని ఏదన్నా షేర్స్ కొంటే దానికి మార్జిన్ పెట్టండి, ఆ షేర్స్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాదు. దిస్ ఈస్ ఎ వెరీ డిస్కరేజింగ్ మూవ్ బై సేబీ అని అంటాను. ఆగస్ట్ 1st నుంచి ఇంప్లిమెంటేషన్ అంటున్నారు, కాస్త దీనిపైన రివ్యూ లేకపోతే మాత్రం డెఫినెట్లీ వాల్యూమ్స్ ఇంపాక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. మార్కెట్స్ స్టిల్ అనమాట పానిక్ అవ్వాల్సిందైతే ఏమి లేదు, మొన్నటి కరెక్షన్స్ తోటి ఇట్ ఈస్ రొటీన్ ప్రాఫిట్ బుకింగ్ అంటాను. ఎవ్రీ డిక్లైన్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు బై, బట్ సెలెక్ట్ స్టాక్స్ ఏవైతే రిజల్ట్స్ బాగా ఇస్తున్నాయో అలాంటి స్టాక్స్ బై చేయాలి. విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ అంటే నెక్స్ట్ క్వార్టర్స్ లో ఏ విధంగా ఇటు రిజల్ట్స్ వస్తాయి అనేది ఇండికేటివ్ గా ఉంటేనే అలాంటి కంపెనీసే కొనాలి కానీ, బట్ అదర్వైజ్ అవాయిడ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఎస్పెషల్లీ. అది మనం చూస్తున్నాం బ్రాడర్ మార్కెట్ కూడా అండర్ పెర్ఫార్మ్ చేయటం గత కొద్ది రోజుల నుంచి, కాబట్టి బ్రాడర్ మార్కెట్ లో కేర్ఫుల్ గా ఉండమంటాను, అంటే బి గ్రూప్ స్టాక్స్. ఓకే, ఇక అలాగే బాలా గారు మరియు రాజేంద్ర గారితో మాట్లాడే ముందు అలాగే కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక బాలాగారు ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ అమ్మా. ముఖ్యంగా మార్కెట్స్ ట్రెండ్ ఈ రోజు కొంత ఫ్లాట్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక చూసుకున్నట్లయితే ఇవాళ డే మొత్తం కూడా మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు? ఈ రోజు పర్టికులర్లీ అంటే ఐ రియల్లీ డోంట్ నో, బట్ ప్రాబబ్లీ ఈ సిరీస్ అంతా కూడా స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి దేర్ కెన్ బి లాట్ ఆఫ్ వాలటాలిటీ. వాలటాలిటీ పక్కన పెడితే కొద్దిగా షార్ట్ కవరింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎర్లీ మార్నింగ్ ఒకవేళ మార్కెట్ వీక్ గా ఉన్నా పోస్ట్ లంచ్ మార్కెట్ లో షార్ట్ కవరింగ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ మార్కెట్ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ ఇన్క్రీజ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. సో షార్ట్లు ఒకవేళ అన్ని కవర్ అయితే మాత్రం దేర్ కెన్ బి సమ్ వీక్నెస్, అదర్వైజ్ దేర్ కెన్ బి సమ్ సీరియస్ షార్ట్ కవరింగ్ పోస్ట్ లంచ్. అది పక్కన పెడితే డెఫినెట్లీ మనకి రిజల్ట్స్ ప్రభావం మనం చూస్తూనే ఉన్నాం కొన్ని కొన్ని స్టాక్స్ మీద. ఈ రోజు కీలకమైన రిజల్ట్స్ HDFC అండ్ రిలయన్స్ ఉన్నాయి. కాబట్టి రిజల్ట్స్ రోజు నాడు యూజువల్ ఈవెంట్ ట్రేడర్స్ ను కూడా ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ టు బి అవే, ఎందుకంటే ఈవెంట్ రోజు నాడు ట్రేడింగ్ కూడా అంత ఉత్తమం కాదు. సో ఒకవేళ ఎవరైనా పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే రిజల్ట్స్ చూసిన తర్వాత రేపో నెక్స్ట్ వీక్ ఎప్పుడో కానీ రిజల్ట్స్ చేసుకోవచ్చు. అది పక్కన పెడితే కెమికల్ అండ్ ఫైన్ కెమికల్ స్టాక్స్ నిన్న కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసాం, అండ్ అలాగే అగ్రి రిలేటెడ్ స్టాక్స్ కొన్ని లో కూడా మనం పర్ఫార్మెన్స్ చూసాం. క్లోజింగ్ లో కొద్దిగా మనం సెల్లింగ్ అనేది చూసాం. అటువంటి స్టాక్స్ లో ఇటువంటి రంగాల్లో మనం గతంలో చెప్పినవి
Diagnostic stocks were especially very strong last 2 days, especially thyrocare almost about 15% that corrected itself. So ala manaki healthcare rangangani, agri kanindi, chemical finance, specialty kanindi, ee mood rangala and insurance, ee four sectors lo eppudaina manaki results pakkan pettesi chinna chinna corrections vachukunte definitely first price point lo ikkada konukunte రాబోయే 2-3 ఇయర్స్ లో అంటే ఇంతకంటే ఒక 10-15% మాక్సిమం కరెక్షన్ ఓవర్ ద నెక్స్ట్ 6-8 వీక్స్ ఉండే అవకాశం కూడా ఉంది. అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చింది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీస్ లో ఫ్రంట్ లైన్ కంపెనీస్ లో ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో మాత్రం కొనుగోళ్లు చేయాలనే చెప్తున్నాను. ఓకే. అండ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. టెక్నికల్ చార్ట్స్ పరంగా గనుక చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ ఇక్కడ నుంచి ఎలా ఉండే మార్కెట్స్ ఓపెనింగ్ ఎలా ఉండొచ్చుంటారు టెక్నికల్లీ? యా ఐ థింక్ మనకి మొన్నటి బ్రేక్అవుట్ చార్ట్ తర్వాత నిన్న మనకి ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసామండి చార్ట్స్ పరంగా. సో మొన్నటి హై ఏదైతే ఉందో 11,317 అండ్ నిన్న 341 అటెండ్ అయ్యి ఆల్మోస్ట్ మొన్నటి లో దాకా రావటం చూసాం. సో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రాబ్లీ ఒక హాల్ట్ ర్యాలీ హాల్ట్ అనేది మనం గమనిస్తాం. సో అన్లెస్ 11,350 అబౌవ్ క్లోజ్ అయితే తప్ప మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ లేదు. సో ఎక్స్టెండింగ్ టాప్ అయిందని అనుకోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ స్వింగ్ లో ఏదైతే ఉందో 11,056 అంటే క్లోజ్ టు అబౌట్ 140 పాయింట్స్ కింద క్లోజ్ అవుతేనే అగైన్ మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్ క్లియర్లీ 11,056 నుంచి 11,400 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ 10,980 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది షార్ట్ టర్మ్ లో. సో స్టిల్ బై ఆన్ డిప్స్ కమ్ అని చెప్పుకోవచ్చు. 11,056 అరౌండ్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అండ్ 10,933 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ నిన్న కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగింది నిఫ్టీతో కంపేర్ చేస్తే. సో 21,638 అనే దగ్గర ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా డిప్స్ లో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. 21,400 కింద స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాబ్లీ ర్యాలీ మళ్ళీ దీనిలో స్టార్ట్ అయింది అంటే కనుక 22,800 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ నిన్నటి మార్కెట్ లో మనకి ఫార్మా అండ్ మెటల్స్ కొద్దిగా పెరగటం చూసాం. అదర్వైజ్ కొద్దిగా వీక్ అనే చెప్పొచ్చు. అఫ్కోర్స్ రిలయన్స్ ఒక 4% పడటం వల్ల కొద్దిగా ఇండస్ట్రీస్ కూడా డెంట్ అయింది. బట్ రిలయన్స్ ఐ థింక్ మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో 1965 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నుంచి ఒక 100-120 పాయింట్స్ పడితే కనుక రిలయన్స్ ని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మనం సేమ్ థింగ్ ఏజీఎం రోజు ఏదైతే ఫాల్ చూసామో అలాంటి ఫాల్ రిజల్ట్స్ తో చూస్తున్నాం. ఏజీఎం రోజు కూడా 1970 నుంచి 1790 దాకా 200 పాయింట్స్ పడతాం చూసాం. సో అలాంటి ఫాలో వస్తే కనుక 1955 లో ఎవరైతే రిలయన్స్ లో ఎంటర్ అవ్వలేదో మేబీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా ఎంటర్ అవచ్చు. అక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ కరెక్ట్ అయ్యి అరౌండ్ 1750 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా ఎంటర్ అవచ్చు. ఓకే, ఇక కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుండి మల్లికార్జున్ రావు. హలో మేడం, గుడ్ మార్నింగ్. మార్నింగ్ మల్లికార్జున్ గారు, చెప్పండి. గ్రాఫైట్ చెప్పరాసా మేడం? గ్రాఫైట్ నేను 240 లో ఉంది. ఓకే, ఒక వెయ్యి కొన్నాము, అదేదో ఒకసారి కనుక్కోరా గ్రాఫైట్ గురించి. షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా లాంగ్ టర్మ్ కి తీసుకున్నారా? లాంగ్ టర్మ్ ఏ తీసుకున్నాము. ఓకే రాజేంద్ర గారు, గ్రాఫైట్ 240 లో తీసుకున్నారు. ప్రాబ్లం అయితే లేదండి, లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు మీరు 240 లో కాబట్టి. ఐ థింక్ యూ కెన్ హోల్డ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా మీరు కొనాలి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ మే లో 250 దాకా కూడా వెళ్ళటం చూసాం 130 నుంచి. సో ఇలాంటి మూవ్స్ వస్తాయండి 1-2 మంత్స్ లో. అలాంటప్పుడు కొంచెం ప్రాఫిట్స్ అనేది బుక్ చేయమని చెప్తాను. బట్ ఏదైనప్పటికీ మీకు 1-2 ఇయర్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయమంటాను. అండ్ స్వింగ్ లో ఏదైతే ఉందో 130 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, మేబీ అక్కడికి వస్తే కనుక ఈవెన్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా గ్రాఫైట్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో బాలగారు, చెప్పమ్మా. ముఖ్యంగా గనుక చూసుకున్నట్లయితే ఇలాంటి టైమ్ లో గనుక చూసుకున్నట్లయితే అటు షార్ట్ టర్మ్ కి కావచ్చు ఇటు లాంగ్ టర్మ్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ కి వెళ్ళాలి అనుకునే వారికి ఎలాంటి సజెషన్స్ ఇస్తారండి? ఇస్ ఇట్ అ రైట్ టైం టు ఎంటర్ అంటారా? అంటే షార్ట్ టర్మ్ అంటే కూడా యూనో ఇట్ మీన్స్ ఎట్లీస్ట్ యూనో 6-12 మంత్స్ టైం అండి. షార్ట్ టర్మ్ ఈజ్ నాట్ ఎ ఫ్యూ డేస్ ఆర్ ఎ ఫ్యూ వీక్స్. కాబట్టి మార్కెట్ లాస్ట్ 1 మంత్ లో చాలా షార్ప్ గా పెరిగింది అక్రాస్ ది సెక్టర్స్ అండ్ మొత్తం ఫ్రంట్ లైన్ స్టాక్స్ కానీ మిడ్ అండ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు చాలా జాగ్రత్త ఉంటారు. దే షుడ్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. లాంగ్ టర్మ్ అట్లీస్ట్ యూనో 2-3 ఇయర్స్ 5 ఇయర్స్. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ప్రైస్ లో ఇందాక రాజు గారు, కుటుంబరావు గారు అందరు చెప్పినట్టు
మార్కెట్ లో మేజర్ వీక్నెస్ అయితే లేదు కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రైస్ డిస్కవరీ అనేది 1 ఆర్ 2 డేస్ లో అవుతుంది ఎటువంటి స్టాక్ అయినా కానీ అటువంటి స్టాక్స్ లో ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో లాంగ్ టర్మ్ అంటే 2 3 ఇయర్ వ్యూ ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనుక్కుంటే ప్రాబబ్లీ 6 టు 8 వీక్స్ లో ఏమన్నా అది ఇంకా రియాక్ట్ అయ్యి ఒక 10 టు 12% కరెక్షన్ వస్తే సెకండ్ అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చు షార్ట్ టర్మ్ వాళ్ళు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి బికాజ్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కూడా మార్కెట్ పెరిగింది కాబట్టి లాంగ్ పొజిషన్స్ మాత్రం అవాయిడ్ చేయాలి షార్ట్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళు కూడా దే హావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఎందుకంటే సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఇందాక అందరూ చెప్పారు షార్ట్స్ అనేది ఇంట్రాడే కానివ్వండి పొజిషన్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కానీ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఎందుకంటే చాలా ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది బికాస్ ఆఫ్ ది రెస్ట్రిక్షన్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాల్ చూద్దాము సంతోష్ హలో మేము హైదరాబాద్ నుంచి అండి శివాజీ కుమార్ నా పేరు చెప్పండి సంతోష్ బాలాజీ అమైన్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చు అండి బాలాజీ అమైన్స్ గురించి అడుగుతున్నారండి శివాజీ గారు అవునండి అవునండి బాలా గారిని కొంచెం చెప్పుకుంటారు ఓకే బాలా గారు యా బాలాజీ అమైన్స్ నాల్కలి అమైన్స్ రెండు కూడా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ స్టాక్స్ ఇన్ ఎథిల్ అమైన్స్ అనేది అవి బేసికలీ దే ఆర్ inputs into several sectors and it can be pharmaceuticals agrochemicals textiles footwear rakrakala paper products vitannitloki vella chemicals they are basically solvents in gaseous state lo untai kabatti transportation will be a hazardous thing ee rendu india lo leadership positions lo unnai of course balaji amines ki oka hotel kuda undi kabatti adi peddaga manaki it's not fetching revenues or profitability otherwise vallaki recently expansion kuda పర్మిషన్స్ అవి వచ్చాయి ఈ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చా యూ షుడ్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అబౌట్ 5-10% కరెక్షన్ రావచ్చు లేకపోతే ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొని ఒక 10-15% కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేసి రాబోయే 2-3 వీక్స్ ఆర్ నెక్స్ట్ 1 మంత్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ లో కొనుకోవచ్చు నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాల్ చూద్దాము హలో హలో నమస్తే అండి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీ పేరేంటి నా పేరు సతీష్ అండి హైదరాబాద్ నుండి సతీష్ గారు చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నాకు 3 స్టాక్స్ నేను ఇన్వెస్ట్ చేశాను లాంగ్ టర్మ్ కోసం 2017 లో హై ప్రైస్ 50% హాఫ్ ఆఫ్ ద పడిపోయింది 3 స్టాక్స్ సుబ్రస్ ఆటో ఇంజనీరింగ్ స్టాక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ థర్డ్ వన్ ఇండియన్ హోమ్ ఈ 3 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం ఒక 2 ఇయర్స్ వెయిట్ చేస్తాను ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా లేకపోతే ఇంకా కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చా బాలగారు గాని కుటుంబరావు గారు యా షూర్ అండి సుబ్రోస్ ఐ థింక్ హి కెన్ బై ఎట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ అండి ఎందుకంటే సుబ్రోస్ హస్ బీన్ ఎ లీడర్ ఇన్ ఆటోమొబైల్ ఏసీస్ బేసికలీ ఆటోమొబైల్ బిజినెస్ బాగా ఎఫెక్ట్ అయింది రీసెంట్ టైమ్స్ లో కాబట్టి ఆ వర్టికల్ పక్కన పెట్టి దే ఆర్ ఆల్సో ఎంటరింగ్ ఇన్ టు హోమ్ సెగ్మెంట్ and probably in future they may also go out into industrial and commercial air conditioning segment and supply chain management even air conditioning will play a major role so subros I think he can buy icici bank second price point I don't think he should buy right now only he can wait for maybe another 1 quarter also so dankante I think he should epudana icici bank lo rise vachinappudu ok sir ammi he can again get it back at a lower price average cost తగ్గించుకోవడం మంచిది అడిషనల్ గా మాత్రం కొనిద్దాం సుబ్రోస్ ఐ థింక్ యు కెన్ బై అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ ఆఫ్టర్ ది రిజల్ట్స్ ఓకే నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాల్ చూసేద్దాము హలో హలో మేడం సంతోష్ రామగుణం నుంచి మాట్లాడుతున్నాను యా చెప్పండి అండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పిఎన్బి హౌసింగ్ నాది 480 లో ఉందండి 480 లో తీసుకున్నాను ఎల్ఐసి కి షిఫ్ట్ అవ్వొచ్చా ఓకే పిఎన్బి నుంచి ఎల్ఐసి కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు అవునండి పిఎన్బి హౌసింగ్ ఓకే రాజేంద్ర గారు ఐ థింక్ హౌసింగ్ ఫైనాన్స్ ఆల్ స్టాక్ ఇన్స్ట్రుమెంట్స్ సిమిలర్ పర్ఫార్మెన్స్ ఉందండి రేపు పొద్దున హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ రివర్సల్ వస్తే కనుక అన్ని స్టాక్స్ కూడా ఈక్వలీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది సో పిఎన్బి నుంచి ఎల్ఐసి షిఫ్ట్ అవడం ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో ఇప్పుడు అరౌండ్ 214 ఉంది సో ఐ డోంట్ థింక్ అండి సో ఉన్న స్టాక్ మీరు ఉంచండి ఫ్రెష్ మనీ ఉన్న హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ లోనే పెట్టాలంటే ప్రాబ్లీ ఆ టైంలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు మరో కాలర్ ఉన్నారు కాల్ చూద్దాము హలో ఓకే కాల్ లేనట్టుంది ఒక మెయిల్ చూద్దాము వనిత మెయిల్ చేశారు ఈ టైంలో ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎస్బీఐ బయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు బాలా గారు రాజేంద్ర గారు ఎనీవన్
Yeah, ICICI Bank probably I think weak wicket lo undandi. Stock chuste ganka there are better banks. So ee stage lo probably next 3 months lo moratorium poyinaka ela stocks behave chestemo nanu teliyadu. So definitely we should be with the leaders anna uddesham. Fresh buying aithe I would suggest to go with HDFC Bank or Kotak Bank. So definitely banking space lo undalante ee runde private banks lo best buys anna uddesham. Okay, next caller unnaru, call chesedamu. Hello. Namaskaram andi. నమస్తే అండి. మార్నింగ్, మీ పేరు? నా పేరు అశోక్ అండి. నాది కొమరంభీం డిస్ట్రిక్ట్. అశోక్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ తీసుకోవచ్చండి ఈ టైంలో. ఓకే, అంటే లాంగ్ టర్మ్ కి అడుగుతున్నారా షార్ట్ టర్మ్ కా? వన్ ఇయర్ కైనా పర్లేదండి. ఓకే, ఐ థింక్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఇట్స్ నాట్ డూయింగ్ గ్రేట్ అండి. సో ఫస్ట్ సోర్స్ మీరు కొనాలి అనుకుంటే గనుక యాజ్ ఎ ట్రేడింగ్ బ్యాంక్ యూ షుడ్ ట్రై, అదర్వైస్ నా ఉద్దేశంలో యూ షుడ్ అవాయిడ్ అండి. స్టాక్ ఆల్రెడీ మనకి 20 రూపీస్ నుంచి 45 దాకా పెరగటం చేసాం. మేబీ స్టాప్ లాస్ పెట్టుకుంటాను అంటే కనుక అరౌండ్ 41 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 45 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 54-55 వస్తే కనుక అక్కడ మీరు కంపల్సరీగా ప్రాఫిట్ బుక్ చేయాలి. వన్ ఇయర్ టైం వ్యూ కాకుండా విత్ స్టాప్ లాస్ అయితే యూ కెన్ ట్రేడ్, అదర్వైజ్ అవాయిడ్ అని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూసేద్దాము. రాజు మెయిల్ చేశారు, HDFC అండ్ TVS మోటార్స్ ఈ లెవెల్ లో షార్ట్ టర్మ్ తో బయింగ్ కి వెళ్ళొచ్చానని అడుగుతున్నారు. ఇమీడియట్ అయితే వద్దని చెప్తానండి. టీవీఎస్ మోటార్స్ రిజల్ట్స్ కూడా వచ్చింది నిన్న, చాలా రోజుల తర్వాత ఫస్ట్ క్వార్టర్ అనమాట. ఏదైతే 100 క్రోర్స్ పై నష్టం కూడా చూపించారు, కొంచెం కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అవాయిడ్ చేయమని చెప్పేసి అని అంటాను. HDFC వాళ్ళ రిజల్ట్స్ కూడా ఉన్నాయి, పోస్ట్ రిజల్ట్స్ తర్వాత ఆలోచిస్తే బెటర్ అండి. ఓకే, మరో మెయిల్ లోకి వెళ్దాము. ఓకే, కాలర్ ఉన్నారంటే కాల్ చూద్దాము. హలో. హలో, యా గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. హలో మేడం, నేను రిలయన్స్ స్టాక్ కొనాలనుకుంటున్నాను, ఇప్పుడు కొనొచ్చా? ఓకే, అంటే షార్ట్ టర్మ్ కి వెళ్ళాలనుకుంటున్నారా లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ కాదండి, జస్ట్ డెలివరీలో పెట్టాలనుకుంటున్నాను. ఓకే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రైస్ డిస్కవరీ అవుతుంది, మనం ఇందాక కూడా చెప్పాం. సో ప్రాబబ్లీ రేపు కానీ ఆర్ మండే తర్వాత కానీ కొంచెం ఆల్మోస్ట్ 2100 క్లోజ్ దగ్గర నుంచి రియాక్షన్ మోడ్ లో ఉంది. అండ్ ఎటువంటి కంపెనీ అయినా ఎంత మంచి రిజల్ట్స్ అయినా కానీ ఒక నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి వెయిట్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్, దాని తర్వాత ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనుక్కోవచ్చు. ఓకే రైట్, కుటుంబరావు గారు, బాలాగారు అండ్ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్, ఇవాళ కాలర్స్ అడిగిన డౌట్స్ ని రెక్టిఫై చేశారు. తక్కువ వాల్యుయేషన్ చక్కని రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా? ఈ స్టాక్స్ ను వెనక్కి పెట్టుకోవడంలో మీరు విఫలమవుతున్నారా? అయితే మీరే సొంతంగా రీసెర్చ్ చేసేలా మీకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సంయుక్తంగా సిద్ధమయ్యాయి మీ అభిమాన న్యూస్ ఛానల్ TV5 అలాగే ProfitYourTrade.in. 2 వారాల క్రితం ప్రారంభమైన ఈ వెబినార్ సిరీస్ లో ఈ వారం టెక్నికల్ ఫండమెంటల్ వెబినార్స్ లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కుటుంబరావు అలాగే టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్రులు పాల్గొనున్నారు. ఇక ఈ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి టెక్నికల్స్ పై, అలాగే ఉదయం 10 గంటల నుంచి ఫండమెంటల్స్ పై వెబినార్లు జరగనున్నాయి. మరింకెందుకు ఆలస్యం? నామమాత్రపు రుసుములతో నిర్వహిస్తున్న ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకుని వెంటనే ఈ వెబినార్స్ కు మీరు హాజరవ్వండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ టీవీ5.